హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్ఫూర్తిస్ కిచెన్. నేను ఈరోజు సున్నిపిండి తయారీ విధానం ఇంకా అది ఎలా వాడాలో చెప్తానండి. ఈ సున్నిపిండిని వాడటం వలన, అంటే ఇదే సున్నిపిండి అని కాదండి, కొంతమంది కొన్ని కొన్ని రకాలుగా చేసుకుంటూ ఉంటారు కదా, అలా తయారు చేసుకున్నటువంటి పిండిని మనం రోజు వాడటం వలన మన చర్మం పైన ఉన్నటువంటి మృతకణాలు పోయి చర్మం అనేది చాలా సాఫ్ట్గా కాంతివంతంగా మారుతుందండి. కాంతివంతంగా అంటే మన చర్మం స్కిన్ టోన్ అనేది బాగుంటుంది. దీన్ని కొంతమంది చలికాలమే వాడుతూ ఉంటారండి, అలా కాదు, ఏ కాలంలో అయినా మనం ఈ సున్నిపిండి అనేది వాడుకోవచ్చండి. సో మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్. దానికోసం ముందుగా కావాల్సిన పదార్థాలు చెప్తాను. నేను ఇక్కడ ఒక కప్పు పెసర్లు తీసుకున్నాను, ఒక కప్పు పెసర్లు, ఒక కప్పు మసూర్ దాల్, ఇది ఎర్రకందిపప్పు అంటారు, ఒక కప్పు శనగపప్పు, అరకప్పు బియ్యం. అంటే మనం పప్పులన్నీ ఒక్కొక్క కప్పు తీసుకుంటే బియ్యం మాత్రం అరకప్పు తీసుకోవాలి. వీరన్నిటినీ కలిపేసుకుని ఎండలో బాగా ఎండబెట్టుకోవాలండి. కనీసం ఒక 3-4 గంటలైనా బాగా ఎండబెట్టుకోవాలి. అలా ఎండబెట్టుకుంటే మనము పిండి పట్టించిన తర్వాత పిండి అనేది పురుగు పట్టదండి, బాగుంటుంది. మిక్సీలో వేసుకునే వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను దీని అయితే కలిపేసుకొని ఎండలో ఎండబెట్టుకుంటానండి. చూడండి, నేనైతే ఒక 3-4 గంటలు పెట్టినట్టున్నాను. మన పప్పులు అయితే బాగా ఎండిపోయాయి. నేనైతే గ్రైండర్కే వేసుకుంటున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ తీసుకొని పిండి గిర్నీకైనా పట్టించుకోవచ్చండి. నేనైతే గ్రైండర్లోనే వేశాను. ఇప్పుడు వీటన్నిటిని నేను గ్రైండర్ చేసుకుంటాను. చూడండి, పిండి అయితే నేను ఇలా మొత్తం పట్టేశాను. పిండి మనకి గ్రైండర్లో వేసినా కానీ ఇంత సాఫ్ట్గా ఉండాలి. అంటే ఇంత సాఫ్ట్గా రావాలంటే మీరు పిండి పడుతూ మధ్య మధ్యలో జల్లించుకోవాల్సి ఉంటుంది. చిన్నపిల్లలకు పెట్టేటప్పుడు మనకి సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుంది. మనకి కొంచెం బరకగా ఉన్నట్టయితే పిల్లల స్కిన్ అనేది సాఫ్ట్గా ఉంటుంది కదా, వాళ్ళకి కొంచెం ఇరిటేటింగ్గా అనిపిస్తూ ఉంటుంది, బాగోదు. సో అందుకని చూసారా, నేను ఇప్పుడు దాన్ని జల్లించినప్పుడు వచ్చిన బరక అండి ఇది. ఇప్పుడు నేను దీన్ని సపరేట్ చేసుకున్నాను కదా, కావాలనుకుంటే పెద్దవాళ్ళు ఈ బరకని మళ్ళొకసారి గ్రైండర్లో వేసుకొని దాన్ని పెద్దవాళ్ళు మాత్రమే వాడుకోవచ్చండి. చిన్నపిల్లలకైతే పెట్టద్దు, వాళ్ళ స్కిన్ సెన్సిటివ్గా ఉంటుంది కదా, సో వాళ్ళకైతే ఇది పనికిరాదండి, పెద్దవాళ్ళు అయితే యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిని ఎలా పెట్టుకోవాలో చెప్తానండి. ఈ పిండిని మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ ఒక సపరేట్ చిన్న బౌల్లోకి తీసుకొని, మీకు కుదిరితే వీలుంటే పచ్చిపాలతో కలుపుకోండి పేస్ట్ లాగా, లేదా నార్మల్ వాటర్తో కలుపుకొని. మనం స్నానం చేసేటప్పుడు సోప్ అప్లై చేసుకుంటాం కదా, సేమ్ అలాగే అప్లై చేయాలి. అప్లై చేసి ఇది పిండి పెట్టుకున్న తర్వాత కూడా మనము సోప్ పెట్టుకోవచ్చండి, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు ఇది వాడటం వల్ల చెప్పాను కదా ఎన్ని యూజెస్ ఉంటాయో ముందు చెప్పాను కదా, సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా దీన్ని మీరు చల్లగా ఉన్నప్పుడు మాత్రమే స్టోర్ చేసుకోవాలండి. అంటే మనం పట్టగానే పిండి అనేది వేడిగా ఉంటుంది కదా, అలా వేడిగా ఉన్నప్పుడు స్టోర్ చేసుకోవద్దు. దాన్ని కంప్లీట్గా చల్లగా చేసుకొని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకున్నారంటే మీకు నిలవ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చలికాలం ట్రై చేసి, చలికాలమే కాదు సారీ, ఏ కాలమైనా యూస్ చేయొచ్చు. మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇంతేనండి వీడియో. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నారంటే నేను పెట్టే వీడియోస్ కానీ నోటిఫికేషన్స్ కానీ మీ వరకు ఫాస్ట్గా వచ్చేస్తాయి. మరి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.